హాయ్ ఫ్రెండ్స్, నా ఎస్డి అడ్వెంచర్ 2 ఇయర్స్లో ఫస్ట్ టైం పంచర్ అయింది. మా ఊర్లో ఉండే చాలా పంచర్ షాప్స్కి వెళ్ళి అడిగితే, సార్ మా వల్ల కాదు, ఈ టైర్ మేము ఓపెన్ చేయలేమని చెప్పేశారు. ఒక షాప్లో టైర్ ఓపెన్ చేయకుండానే పంచర్ వేస్తామండి అంటే అక్కడికి తీసుకెళ్ళానమాట. వాళ్ళు చాలా బాగా టైర్ ఓపెన్ చేయకుండానే పంచర్ వేశారు. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఈ వీడియో వల్ల చాలామందికి ఉపయోగపడవచ్చు. ఇలాంటి బండ్లకి పంచర్ బాగు చేయాలంటే చాలా పంచర్ షాప్స్ వాళ్ళు ఆలోచిస్తారు టైర్ ఓపెన్ చేసిన తర్వాత అసెంబ్లీ చేయలేమని. చాలామంది మా వల్ల కాదని చెప్పేస్తూ ఉంటారు. అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని. బైక్ని సైడ్ స్టాండ్ మీదుగా ఒక పక్కకు వాల్చి ఒక చెక్కని ఇంకో సైడ్ సపోర్ట్గా పెట్టి ఫ్రంట్ టైర్ బాగా రొటేట్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత టైర్ ఓపెన్ చేసి పంచర్ బాగు చేశారన్నమాట. ఇలాంటి బైక్స్లలో పంచర్ అవ్వడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది బైక్ రైడర్స్ చాలా లాంగ్ రైడింగ్ చేస్తూ ఉంటారు, పంచర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకనే నేను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఒక సింపుల్ టూల్ కిట్, పంచర్ టూల్ కిట్ ఉంటే చాలు. ఒకవేళ బైక్కి సెంటర్ స్టాండ్ ఉంటే చాలా మంచిది, లేదా ఎస్డి అడ్వెంచర్ లాంటి బండ్లకి సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు సైడ్ స్టాండ్ మీదుగా ఒక పక్కకు వాల్చి ఒక చెక్క సహాయంతో ఫ్రంట్ టైర్ కానీ బ్యాక్ టైర్ కానీ రొటేట్ అయ్యే విధంగా మనం సపోర్ట్ని పెట్టుకొని మన పంచర్ టూల్ కిట్తో టైర్ని బండి నుంచి వేరు చేయకుండానే పంచర్ బాగు చేసుకోవచ్చు. మీరు ఎంత దూరమైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక సింపుల్ పంచర్ టూల్ కిట్ ఉంటే ఈ విధంగా మనము పంచర్ బాగు చేసుకోవచ్చు. చాలామంది బైక్ రైడర్స్ ఇలాగ బండ్లు పంచర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాగ కానీ చేస్తే మీరు ఈజీగా మీ బండికి పంచర్ బాగు చేసుకోవచ్చు. నేను బైక్ రైడర్స్తో ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి, చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.